అక్కడి నేను మీరు మనందరం కలిసి ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు ఎవరు పేరు చెప్తే ఇందా నుంచి మీరు లోపల దాచుకున్న ఎనర్జీ మొత్తం బయటకు వస్తుందో ఎవరు పేరు చెప్తే ప్రతి పంచ్కి మీ అందరూ చప్పట్లు కొడతారు ఆయన మాట్లాడుతున్నంత సేపు మీరు గ్యారెంటీగా ఎంజాయ్ చేస్తారు ఎంటర్టైన్మెంట్ 100% ఇస్తారు ఎస్ ఆయన వచ్చేస్తున్నారు 3 2 1 శివారెడ్డి గారు Let's do kumbhuda. నాకు నచ్చితేనే చేస్తా నాకు నచ్చితేనే చూస్తా కాదని బలవంతం చేస్తే పోస్తా స్వీట్ వార్నింగ్ విశ్రాంతి లేదు విరామం లేదు నా కత్తిగట్టిన చారా ఇంకా పచ్చిగానే ఉంది మిత్రమా సమయం లేదు శరణమా రణమా హాయ్ ఒక పద్యాన్ని తీసుకొని మన సినిమా మన రాజకీయ నాయకులు పాడితే ఎలా ఉంటుందో చూద్దాం పద్యం ఏంటంటే చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుట్టుకు మింగావా సో చంద్రబాబు నాయుడు గారు ఈ పద్యాన్ని పాడుతున్నారు ఎలా పాడుతున్నారు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్లో పెట్టావా గుట్టుకు మింగావా అమ్మల్లో ఎక్కడ చెప్తున్నాను మీ అందరు కూడా బాగుండాలి ఆ విధంగా ముందు పోతున్నాం ఈరోజు చూసినట్టయితే ఒకప్పుడు అమెరికాలో ఉద్యోగం కావాలి అమెరికాలో సంబంధం కావాలి అని అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అమరావతి సంబంధం కావాలంటున్నారు అది తమ్ముళ్ళు కాబట్టి మనం బాగుందాం అందరినీ బాగుండేలా చూసుకుందాం థ్యాంక్ యూ మరి జగన్ గారు వచ్చి ఇదే పద్యాన్ని పాడితే ఎలా ఉంటుంది చెట్టే చిలకమ్మ అనే పద్యం చెప్పదలుచుకున్నా చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్లో పెట్టావా గుట్టుకు మింగా నేనే వేళ చంద్రబాబు నాయుడు గారు ఒకటి అడుగుతున్నాను చెట్టే చిలకమ్మ అమ్మ కొడితే ఓదార్చడానికి రారా అని అడుగుతున్నాను అదేవిధంగా మరి కేసీఆర్ గారు చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిన ఎందుకు కొడతారండి పిల్లల్ని పని పాట లేదా అండి పెద్దవాళ్ళని కొడితే తిరిగి కొడతారని మన పిల్లలు కొడతారు ఒకసారి అమెరికా పోయి కొట్టు తెలుస్తుంది 9911 పోలీసు వచ్చేస్తే అప్పుడు దూర తీరుతుంది ఏమనుకుంటారా పిల్లలంటే సరే కొడితే కొట్టింది నువ్వేడి వేణు పోతే బడికి పోవాలి లేకపోతే గుడికి పోవాలి తోటకెవడు పోమన్నాడు ఎవరబ్బ జాగిరం తోడకపోయాను పోయిందని ఊకున్నావా పన్నులు కోస్తుంది తాత జాగిరా కోయడానికి కోస్తే కోసినావు అయితే అమ్మకి ఇయ్యాలి లేకపోతే అయ్యకి ఇయ్యాలి ఇది గుడుకు మనం ఇంత ఆవు భయంగా కోడి బజార్లో గుడ్డు పెట్టిందట ఇంతకున్నారు జై తెలంగాణ అదేవిధంగా మన వి హనుమంతరావు గారు మాట్లాడినట్టే అదే పద్యాన్ని వేరే వి హనుమంతరావు గారు చెప్తే ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు హలో దిస్ ఈజ్ హనుమంతరావు మాట్లాడుతున్నా చిటి చిల్కబ్బ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చినావా గుట్లో పెట్టినావా గుట్టు కుమింగిన అరే ఒకటే చెప్తున్నారా తమ్మి చేతికి దొరికింది మింగకపోతే వాణి మీరు పంచుతారు రా బాయ్ అరే ఇగో అట్లా కాదు చిట్టి చిలకమ్మ తప్పు చేస్తే వాళ్ళ అమ్మనే కొట్టింది మేము తప్పు చేస్తే మా సోనియమ్మ కొడుతుంది ఎందుకు వచ్చిన తల కొప్పించాడు కేలిక తుమ్ము కనబంది హైదరాబాద్ బస్టాప్ లో ఒక బస్సు ఎక్కాడు ఒక అతను కండక్టర్ టికెట్ అడుగుతున్నాడు ఆయన ఫుల్ గా లోడ్ లో ఉన్నాడు ఆయన మాట్లాడే విధానం చూడండి ఎలా ఉందో పక్కన సీట్ లో డాక్టర్ కూర్చొని ఉన్నాడు ఏంటండి కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయా మీకు అవును సార్ కళ్ళు తిరిగినట్టు అప్పుడప్పుడు మీకెట్లా తెలుసు నేను డాక్టర్ అండి డాక్టర్ అనేసరికి మనకు అవసరం లేకుండా కూడా ఏవేవో అడుగుతుంటాం మనందరికీ తెలిసిందే మన వీక్నెస్ అది సో వెంటనే సరే నాకు కళ్ళు తిరిగినా కాళ్ళు కూర్చున్నా చేతులు అంతా తిరిగినట్టు అవుతుంది ఎందుకు సార్ అరే ఒక్క నిమిషం ఉండవా అని చేయి పట్టుకున్న నాడి చూశాడు కళ్ళు చూశాడు నాలుక చూశాడు నువ్వు తాగుతావు కదూ నువ్వు బాగా తాగుతావు కదూ
నువ్వు తాగుతావు కదా, నీ ఇష్టం సార్, తెప్పిస్తే తాగుతా ఇక్కడనే. సో ఈ తర్వాత టికెట్ కండక్టర్ వచ్చాడు, బాబు టికెట్ టికెట్ టికెట్, హలో బాబు టికెట్, హలో సార్ టికెట్. నా పేరు టికెట్ కాదు, నీ పేరు అడగలేదా, టికెట్ తీసుకోండి. అదే టికెట్ తీసుకోవాలా అంటే ఏంటి, బస్ ఎక్కితే ఎవరైనా సరే టికెట్ తీసుకోవాలి. నువ్వు తీసుకున్నావు ఆ టికెట్? లేదు. డ్రైవర్ తీసుకున్నా? లేదు. బాబకా జాగిరి లెక్క ఊరంతా దిగుతారు బస్ వేసుకొని, మిగిలిన టికెట్ నాకెందుకు, గిట్లకి గిట్ల దిగుతా. అరే మీ స్టాఫ్ అయ్యా? అరే నేను కూడా స్టాఫ్ లైనా దిగుతున్నాయా? అరే అది కాదయ్యా, నీకు చెప్పే అర్థం కావట్లేదు, నా కోపం రానీ. అచ్చా కోపం వస్తే ఏం చేస్తావు? నా కోపం రానియా కంటున్నా. అచ్చా కోపం వస్తే ఏం చేస్తావు? కోపం రానియా కంటున్నా. కోపం వస్తే ఏం చేస్తావా? ఏం చేస్తానా, ఈడ్స్ అంతే పోయి కడపలో పడతావు. అట్లానా, కొంచెం మెల్లగానే రాదు. ఎందుకు? కర్నూలు దిగాలి. సరే నేను అటు పోయి టికెట్లు తీసుకొని వస్తా, నువ్వు వచ్చేసరికి మరి డబ్బులు చేతిలో పట్టుకొని లేకపోతే మర్యాద కూడా. డాక్టర్ సాబ్ మీరేనా చెప్పండి సార్ అని చెప్పేసి అటు వెళ్ళాడు. మళ్ళీ వచ్చాడు, బాబు టికెట్ తీసుకో. టికెట్ తీసుకోవాలనా? ఎంత తీసుకోవాలి? టికెట్ తీసుకోవా అంకుల్? నాకు ఏమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? ఖమ్మం. ఓకే, కర్నూలు. ఓకే, ఇదో 5 రూపాయలు. బాబు ఎక్కడికి? నేను కూడా కర్నూలే పోవాలి. సరే 10 రూపాయలు. అదెందుకు? వానికి ఎందుకు 5 రూపాయలు, నాకెందుకు 10 రూపాయలు? అది అంతేనా, నువ్వు ఫుల్ టికెట్, అది హాఫ్ టికెట్. అది అంతేనా, వాడు మనిషి నేను మనిషినే. వానికి 2 కాళ్ళున్నాయి, నాకు 2 కాళ్ళున్నాయి. వానికి 2 చేతులున్నాయి, నాకు 2 చేతులున్నాయి. వానికి 1 ముక్క. అరే వానికి ఏమేమి ఉన్నాయి అవన్నీ నీకు ఉన్నాయని ఆయన ఒక నిమిషం ఉంది, చెప్పి తీసుకో. తను నెక్కరేసుకున్నాడు, హాఫ్ పాయింట్ హాఫ్ టికెట్ అంటే 5 రూపీస్. నువ్వు ఫుల్ పాయింట్ వేసుకున్నావు, ఫుల్ పాయింట్ ఫుల్ టికెట్ పూర్తి పైసలు 10 రూపీస్. అరే ఈ ముక్క ముందే చెప్పాల్సింది సార్, మస్తు పెట్టింది రూల్స్. అచ్చా నాకు అక్కడ ఎవరో టికెట్ తీసుకోలేదంటే అటు చూడు అనగా, అటు చూడంగానే ఈయన పాయింట్ ఇప్పేశాడు. కండక్టర్ సార్! అరే ఏంది అది? అదే అరే సిగ్గులే, చిన్నప్పటి నుంచి హాఫ్ పాయింట్ హాఫ్ టికెట్, ఫుల్ పాయింట్ ఫుల్ టికెట్, ఇక్కడ నో పాయింట్ నో టికెట్. భర్త ఆఫీస్కి వెళ్ళాడు, వెంటనే ఇంటికి ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నానండి. ఆహా, ఏం చేస్తున్నావు? కిచెన్ లో వంట చేస్తున్నానండి. ఓహో, వంట చేస్తున్నావా? ఓకే ఓకే ఓకే. అచ్చా పక్కన గ్రైండర్ ఉందా? ఆ ఉందండి. ఓకే, ఒకసారి ఆన్ చెయ్యి. అంటే నా మీద డౌటా? డౌట్ అని కదా, ఊరికే గ్రైండర్ పనిచేస్తుందా లేదా అని. అవునా? ఓకే ఓకే, ఇంట్లోనే ఉన్నావా? ఓకే. మరుసటి రోజు మళ్ళీ అలాగే ఆఫీస్కి వెళ్ళాడు, మళ్ళీ కాల్ చేశాడు, మిక్సర్ ఆన్ చేయమన్నాడు, మిక్సర్ ఆన్ చేసింది. మళ్ళీ 3వ రోజు కూడా అలాగే వెళ్ళాడు ఆఫీస్కి, ఏదో ఫైల్ మర్చిపోయారని ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి ఇంట్లో ఆవిడ లేదు, లేకపోయేసరికి షాక్ తిన్నాడు. లక్ష్మి, అనిత, ఎల్లయ్య, రాజయ్య, పుల్లయ్య, ఎక్కడ తెచ్చారా? సార్ పిలిచారా? అండి పిలవలేదురా, అరిచాను. దరిద్రులారా, ఎక్కడికి వెళ్ళారు? సార్ మేము ఇక్కడ పని చేసుకుంటున్నాం సార్. అదే అమ్మగారు ఎక్కడ? అమ్మగారు ఎక్కడ వెళ్ళారో నాకు తెలియదు సార్. అరే ఎక్కడికి వెళ్ళిందిరా? ఎక్కడికి వెళ్ళిందో తెలియదండి. అరే ఎక్కడికి వెళ్ళిందిరా అంటే తెలియదంటారేంట్రా? ఎక్కడికి వెళ్ళిందో తెలియదండి. ఎప్పుడు వెళ్ళింది? ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియదు, కానీ వెంట మాత్రం మిక్సీ తీసుకెళ్ళిందండి. హలో, వస్తాను, థ్యాంక్ యూ, లవ్ యూ, టేక్ కేర్. మళ్ళీ వస్తాను, మీరు ఇలాగే నవ్వుతూ ఉండండి, చప్పట్లు మాత్రం కొట్టొద్దు.